వాయుపుత్రుడు అంటే ధ్యానం చేసేవాడు, శ్వాస మీద ధ్యాస ఉంచేవాడు సరస్వతీ పుత్రుడు కావాలి. యు హ్యావ్ టు బికమ్ ఎ సరస్వతీ పుత్ర. యు హ్యావ్ బికమ్ ఎ వాయుపుత్ర త్రూ యువర్ మెడిటేషన్, బట్ యు గాట్ టు బికమ్ సరస్వతీ పుత్ర. యు మస్ట్ రీడ్ ఓషో. ఒక గురువు గారిని పట్టుకుంటే లాభం లేదు, అందరి గురువులను పట్టుకోలేవలే. ఒక సంస్థనే పట్టుకుంటే లాభం లేదు, అన్ని సంస్థల్లోనూ తెలుసుకునేవలే. అన్ని సంస్థలను తెలుసుకునేదే పిరమిడ్ సంస్థ. కనుకనే పిరమిడ్ మాస్టర్స్ అసలైన సిసలైన సరస్వతీ పుత్రులు. ఈ సరస్వతి ప్రాంగణం మీద ఈరోజు మనం సరస్వతీ పుత్రులము, సరస్వతీ పుత్ర అనే కాన్సెప్ట్ తెలుసుకుంటున్నాం. వీ హ్యావ్ టు బికమ్ సరస్వతీ పుత్ర. సిల్వియా బ్రౌన్ అనే గ్రేట్ మాస్టర్, ఆవిడ పుస్తకాలు చదవాలి, చదవకపోతే నువ్వు సరస్వతీ పుత్రుడవు కాలేవు. అక్కడ అన్నీ ఉన్నాయి పుస్తకాలు. సిల్వియా బ్రౌన్, యు మస్ట్ రీడ్ బుక్స్ బై సిల్వియా బ్రౌన్, యు మస్ట్ రీడ్ బుక్స్ బై జేన్ రాబర్ట్స్. దెర్ అంటీన్ నెంబర్ ఆఫ్ ఛానలింగ్ మాస్టర్స్. ఎవరైతే ఇక్కడ మెడిటేషన్ చేస్తారో వాళ్ళు మనసు శూన్యమైపోయినప్పుడు గ్రేట్ మాస్టర్స్ ఆవహిస్తారు. ఆవహించి వాళ్ళు చెప్తే అది అక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన జ్ఞానము. అలాంటి ఛానలింగ్ బుక్స్ కోకొల్లలుగా ఉన్నాయి ఇప్పుడు, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. అవన్నీ చదవాలి, చదవకపోతే జన్మవృధ. సరస్వతి పుత్రుడు కాకపోతే జన్మవృధ, వాయు పుత్రుడు కాకపోతే జన్మవృధ. ఇంకా జన్మ వృధా చేసుకుంటే ఇంకా జన్మ ఎందుకు? దేనికి జన్మ? మిరపకాయ బజ్జీలు తినడానిక. నాకు మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమే లేదు అసలుకి. నేను చస్తే దాని జోలికి పోను ఎప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, జన్మ దేనికి గుర్తుంచుకోండి, సరస్వతీ పుత్రుడు కావడానికి. దట్స్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్.